అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన గోల్డెన్ రెమెడీ చెప్పబోతున్నాను. కార్తీక అమావాస్యకు సంబంధించిన అద్భుతమైన పర్వదినం, ఆ రోజున చేసుకోవాల్సిన లాకర్ రెమెడీ ఏంటి. సో దీంట్లో కూడా రెండు రకాలుగా చెప్తున్నాను. నార్మల్గా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వ్యాపారవేత్తలకు సంబంధించిన అమోఘమైన రెమెడీ. సో ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లోనే ఉండి బిజినెస్ నడిపించే వాళ్ళు ఎలాంటి రెమెడీ పాటించాలి, అలాగే ఒక షాప్ రూపంలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి రెమెడీ పాటించాలి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు ఇప్పుడు చెప్పుకోబోయే రెమెడీ అనేది ఈ అమావాస్యకి. సో మనకి 23న కార్తీక అమావాస్య వస్తుంది కదా, ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చేసుకోండి. దానికి కావాల్సింది కేవలం 3 వస్తువులతో అద్భుతమైన వండర్ఫుల్ రెమెడీ. దీన్నే గోల్డెన్ రెమెడీ అని కూడా అనుకోవచ్చు. సో ఇది ప్రత్యేకంగా లాకర్కి సంబంధించిందేది కాబట్టి దానికి కావాల్సిన వస్తువులు, ముందుగా ఒక వైట్ క్లాత్ కానీ ఎల్లో క్లాత్ కానీ పరిశుభ్రంగా ఉన్నది. సో మనము ఇంకే దానికి యూజ్ చేయకుండా ఉన్న కొత్త క్లాత్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఇలా వైట్ క్లాత్ ఏర్పాటు చేసుకొని, సో ఐశ్వర్యానికి ప్రతీక, లక్ష్మీకి ప్రతీక, అన్ని శుభకార్యాల్లోనూ యూజ్ చేసే బియ్యం. సో మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా బియ్యం, ఈ బియ్యాన్ని ఒక గుప్పెడి చొప్పున తీసుకోండి. ఇది ఎవరు చేయాలి అంటే ఇంటి ఇల్లాలి చేయాలి. చేసి మీ భర్త దగ్గర ఇస్తే తను తీసుకువెళ్ళి లాకర్లో ఉంచుకోవచ్చు అమావాస్య గడియల్లో. లేదు మీకు దగ్గరలో ఉంటే మీరే కూడా వెళ్ళి ఆ రెమెడీని అక్కడ చేసేసి వ్యాపార స్థలంలో చేసేసి రండి. ఇలా ఒక గుప్పెడు బియ్యం చాలు. సో మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా, ఆల్రెడీ పసుపు ఆవాలతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అని, ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ వన్ సొల్యూషన్ అనే వీడియో కూడా మీకు షేర్ చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఆ పసుపు ఆవాలు, పసుపు ఆవాలు తెల్ల ఆవాలు రెండు ఒక్కటే. సో కొత్తగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాయి, అది రోజులు పెరగంగా ఎల్లో కలర్లో మారిపోతుంది. ఏ ఆవాలైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక గుప్పెడు బియ్యం ఒక గుప్పెడు తీసుకోండి, ఈ పసుపు ఆవాలు ఒక గుప్పెడు తీసుకోండి. ఇలా ఒక గుప్పెడు పసుపు ఆవాలు తీసుకోండి. ఇంకా అలాగే దాంట్లో సుగంధ పరిమళం ఉండేలాగా జవ్వాదు పౌడర్, పచ్చకర్పూరం రెండు కూడా వేసుకోండి. అవి రెండు వేసుకొని దీన్ని ఒక మూటలాగా కట్టుకోవాలి. ఈ మూట కట్టేదాన్ని మీరు దారం అనేది రెడ్ కలర్ దారం కానీ ఎల్లో కలర్ దారం కానీ కట్టుకోవాలి మీరు ఈ రెమెడీ చేసే టైంలో. సో ఎప్పుడైతే మీరు ఆ దారం కట్టారో అప్పుడే రెమెడీ చేసిన లెక్కలోకి వస్తుంది. సో ఇది అమావాస్య గడియల్లో చేసుకోండి. ఈవినింగ్ టైంలో బుధవారం రోజు అమావాస్య వస్తుంది, బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపల ఈ గడియల్లో మీరు ఈ రెమెడీని చేసి మీ లాకర్లో ఉంచండి. ఎక్కడ మీరు బిజినెస్ చేసే ఏరియాలో ఉండే లాకర్లో ఉంచండి. దాంట్లో ఎప్పుడు కూడా మనీ కొద్దిగా అయినా స్టాక్ అనేది ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మీ బిజినెస్ అనేది, మీ బిజినెస్ ఏరియాలో డబ్బులు అక్కడే లేదంటే ఇంకా మీరు చేసే బిజినెస్లో డబ్బులు ఎక్కడుంటుంది కదా. మెయిన్గా ఉండాల్సింది కుంకుమతో తడిపిన దారంతో ఇక్కడ మీరు ముడి వేసుకోవాలి టైట్గా. సో ఇక్కడ నేను జస్ట్ క్లాత్లోనే చేస్తూ చూపిస్తున్నాను, మీరు చేసేటప్పుడు అలా చేసుకోండి. సో అమావాస్య గడియల్లో అందరూ చేసుకోండి, నేను కూడా చేస్తున్నాను. కార్తీక మాసంలో ఒక్కరోజైనా కూడా మీరు వ్యాపార స్థలంలో ప్రతిరోజు దీపం వెలిగించినా కూడా చాలా మంచిది, లేదు కనీసం ఈ అమావాస్య గడియల్లో అయినా అక్కడ దీపాలని వెలిగించడానికి ట్రై చేయండి. చేసేసి తర్వాత భార్య చేతుల మీదుగా కానీ లేదా భార్య భర్త ఇద్దరు కలిసి కానీ మీ లాకర్లో ఈ మూటని ఉంచండి. సో ఏ మూల ఉంచాలి, ఆ లాకర్లో కూడా మీరు వాయువ్య మూలలో ఈ మూటని ఉంచండి. తర్వాత ఇది ఎన్ని రోజుల వరకు అక్కడ ఉండాలి, మళ్ళీ ఎప్పుడు చెయ్యాలి అంటే నెక్స్ట్ మంత్ అమావాస్య వరకు కూడా. రేపు అమావాస్య వస్తుంది అంటే ఈరోజే మీరు లాకర్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. సో పన్నీటి వస్త్రంతో కానీ లేదంటే డ్రై క్లాత్లో కానీ నీట్గా అందులో ఉన్న దుమ్ము ధూళి అన్నీ కూడా క్లీన్ చేసి రెడీగా ఉంచుకొని ఆ రోజున తీసి మీరు దాన్ని ఏం చెయ్యాలి అనేది ఇంకొక విషయం. సో పచ్చని చెట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద వృక్షాలు, లేదా మీ ఇంటి దగ్గరే నార్మల్గా పాట్లలో మొక్కలు నాటుకుంటూ ఉంటారు, అలాంటి చెట్టు కింద
పూర్తి చేయాలి లేదంటే చెట్టు కింద వేసేయాలి సో ఎందు దాంట్లో ఉన్న ఎల్లో కలర్ ఆవాలు కాని ఆ బియ్యం కాని అక్కడ చెట్టు కింద పచ్చని చెట్ల కింద వేసేసి తర్వాత మీరు ఆ క్లాత్ ని ఉతికేసి నీట్ గా రెడీ చేసుకొని దాన్ని కూడా పన్నీర్ తో తడిపి ఆరబెట్టుకోండి నే రేపటి అమావాస్య పూజ కోసం అదే క్లాత్ ని కూడా మీరు మంత్లీ మంత్లీ యూస్ చేయొచ్చు అది కొత్తగా ఉండే అన్ని రోజులు కూడా అందులో ఉన్న బియ్యాన్ని ఆవాల్ని మాత్రం మార్చేస్తూ ఉండాలి సో ఇది మనకి మెయిన్ రెమెడీ ఇక్కడ మనం షాప్ లో ఉన్న లాకర్లో చేసుకోవాల్సిన అద్భుతమైన రెమెడీ లేదు మాకు ఎలాంటి వ్యాపారం లేదు ఈ రెమెడీ మేము కూడా చేసుకోవచ్చా అని కోరుకునే వాళ్ళు ఈ అమావాస్య గడియలు అనేది అద్భుతమైన కార్తీక మాసంలో వస్తున్న అమావాస్య కాబట్టి మీరు ఇంట్లో ఉన్న లాకర్లో కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఇక ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి అద్భుతమైన సీక్రెట్ రెమెడీ చెప్తానని చెప్పాను కదా అది ఏంటి అంటే మీరు ఇంట్లో ఉంచుకునే లాకర్ పొరపాటును కూడా బ్లాక్ కలర్ అనేది లేకుండా చూసుకోండి అలాగే ఒక అందమైన క్యూట్ గా ఉండే చిన్న అద్దాన్ని కొన్ని తెచ్చుకోండి ఓకేనా సో మీకు పక్కన స్క్రీన్ పై కనిపిస్తూ ఉంది కదా అలా రకరకాల డిజైన్లు అనేది ఉంటుంది సో అది కూడా మనకి లైఫ్ బాగా వచ్చేలాగా ఎన్ని రోజులైనా కూడా అది ఏం పగిలిపోకుండా చాలా వీక్ గా ఉన్నవి అలాంటివి కాకుండా ఎందుకంటే అద్దాన్ని మనం సెంటిమెంట్ గా భావిస్తాము ఆ దానికి చుట్టూ ఉన్న ఆ ప్రేమ అనేది స్టీల్ గాని ఇనుపది గాని లేకుండా నార్మల్ గా మనకి కలర్ఫుల్ గా ఉండేవి కూడా చాలా చాలా రకాలు వస్తూ ఉంటాయి కదా వాటిలో కూడా బ్లాక్ కలర్ లేకుండా ఉన్న అద్దాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఈ అమావాస్య గడియల్లో ముందుగానే తెచ్చి ఇంట్లో ఉంచుకోండి అమావాస్య గడియల్లో మీరు ఆ అద్దాన్ని మీరు లాకర్ లోపల ఉంచాలి ఎక్కడైతే మీరు డబ్బులు మీరు లాకర్ లో ఉంచిన డబ్బులు ఉండే చోట ఆ డబ్బులకి నేరుగా ఆ అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి మీ లాకర్ సైజును బట్టి మీరు బ్లాక్ కలర్ కానీ ఇలా ఇనుపది కానీ లేకుండా ఉన్న అద్దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అద్దాన్ని ఈ అమావాస్య గడియల్లో మీ లాకర్లో ఉంచండి ఇంట్లో ఉన్న లాకర్లో కూడా ప్రతి కుటుంబంలోనూ వ్యాపారం చేసే వాళ్ళు కానీ వ్యాపారం చెయ్యని వాళ్ళు కానీ మీ లాకర్లో ఈ అమావాస్యకి అందరూ కూడా అద్దాన్ని కొత్తగా అమావాస్యకు ముందుగానే గడియల్లో మంచి గడియల్లో గురువారం రోజులు లాంటివి చాలా శ్రేష్టమైనది అలాంటి రోజుల్లో కానీ ఇంకా ఏ వారమైనా కూడా తెచ్చుకోవచ్చు శుక్రవారం కూడా ఇంటికి అద్దం వస్తే మంచిది ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే ఆ అద్దం పగిలిపోకుండా చూసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా పాటించాల్సిన విషయం ఇంకా అద్దం ఎలా అక్కడ ఉంచాలి మా ఇంట్లో పెద్ద అద్దం ఉంది కదా అని సో లాకర్కి నేరుగా అద్దం ఉంచడం కాదు లాకర్ లోపల ఉంచాలి అద్దాన్ని ఆ అద్దంలో మీరు ఆ లాకర్ లోపల ఉంచినా మీకు అక్కడ ఒకే ఒక కట్ట ఉన్నా కూడా అద్దం పెట్టడం వల్ల అది డబుల్గా ఇటువైపు డబ్బుల నోట్లు ఉన్నట్టు లోపల వైపు డబ్బులు ఉన్నట్టు కనిపిస్తుంది కదా సో దాంట్లోని ఆంతర్యం ఏంటంటే ఆ డబ్బులు డబుల్ అవుతుంది అనేది ఇందులోని ఆంతర్యం సో అందులోని అర్థం అలా వస్తుంది కాబట్టి సో పాజిటివ్ మనం ఏం చేసినా పాజిటివ్ థింకింగ్ అనే చేయాలి నమ్మకంతో చేయాలి అన్నీ కూడా దైవాన్ని మనం మనసులో స్మరణ చేస్తూ కార్తీక దీపాలని వెలిగించుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆ అద్దం అక్కడ ఉంచి కూడా పూజ చేసుకోండి అద్దంని సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు చాలామంది పూర్వీకుల కాలం నుంచి కూడా అద్దాన్ని ఇప్పటికీ కూడా ఫోటోలన్నింటి మధ్యలో అద్దాన్ని పెద్ద అద్దం ఉంచి అద్దానికే పూజ చేస్తూ ఉండే కుటుంబాలు కూడా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రతి ఇంటి లాకర్లోనూ డబ్బులు దాచుకునే ప్రతి ఇంటి లాకర్లోనూ అద్దం అనేది ఉండాలి ఇది సీక్రెట్ రెమెడీ అండ్ వెరీ పవర్ఫుల్ రెమెడీ సో ఈ వండర్ఫుల్ రెమెడీ ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యూజ్ అవుతుందని అలాగే పరమేశ్వరుడు మీ కోరికలన్నీ కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజుటి వీడియో ఇదండి ఈరోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే.